ఎపిసోడ్ మూడు సిద్ధార్థుడు రాజ్య నిష్క్రమణం రాజ్యానికి కోలియ దేశానికి మధ్యలో నది ప్రవహిస్తూ ఉండేది నది జలాలనే ఉభయ దేశాల ప్రజలు అవసరం నిమిత్తం వినియోగించుకుంటూ ఉండేవారు దీనివల్ల ఈ జలాల కోసం ఇరు దేశాల మధ్యలో ఘర్షణలు వస్తుండేవి క్రమేపీ యుద్ధం వరకు అది దారితీసింది వర్షాలు సరిగా పడనందువల్ల నదిలో నీరు సమృద్ధిగా లేదు అందువల్ల కోలియ దేశం నీటిని అడ్డుకుంటే దిగువ భాగాన ఉన్న సాక్యరాజ్యానికి నీరు వచ్చేది కాదు దీనివల్ల యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది దీంతో సాక్యరాజ్యంలో మంత్రివర్గ సమావేశాలు జరిగాయి ఇందులో రాజు శుద్ధోధనుడితో పాటుగా యువరాజు సిద్ధార్థుడు కూడా పాలుపంచుకున్నాడు కోలియుల దౌర్జన్యానికి అడ్డుకట్ట వేయాలని రోహిణీ జలాల్ని రప్పించాలని అందుకే యుద్ధమే మార్గమని నిర్ణయించుకున్నారు దీనికి సిద్ధార్థుడు లేచి ప్రజలు ఉపయోగించుకుంటున్నందువల్ల జలానికి పవిత్రత వచ్చిందా లేదా జలానికి స్వయంగా ఏమైనా ప్రత్యేకత ఉందా అని అడిగాడు ప్రజలు ఉపయోగం వల్లే దానికి ప్రాముఖ్యత వచ్చిందని చెప్తూ దీనికోసం ప్రజలు ఒకరినొకరు చంపుకోవడం సమంజసమేనా అని అడిగాడు ప్రజలు చనిపోతే ఆ జలానికి ప్రాముఖ్యత ఏముంది దానిని ఎవరు ఉపయోగిస్తారు అని ప్రశ్నించాడు ఇరు దేశాలు కొందరు పెద్దల్ని ఎంచుకుని సంప్రదింపులు జరిపి వివాదాన్ని పరిష్కరించుకోవడం శ్రేయస్కరం అని చెప్పాడు దీనికి సేనానాయకుడు ఒప్పుకోలేదు సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉందని చెప్పాడు యుద్ధం వల్ల ఏ సమస్య పరిష్కరించబడదు హింస వల్ల హింసే మళ్లీ పునరావృతం అవుతుంది పరస్పర అవగాహనతో సామరస్యంతో సమస్యలని పరిష్కరించుకోవాలని సిద్ధార్థుడు చెప్పాడు అందరూ రాజాజ్ఞ కోసం ఎదురుచూస్తున్నారు శుద్ధోదనుడు సభని మరుసటి రోజుకి వాయిదా వేశాడు దీంతో రాజ్యంలో యువకులు సైనికులు యుద్ధం చెయ్యాలని ఆవేశంతో ఊగిపోయారు అయితే ఈరోజు రాత్రి సిద్ధార్థుడికి నిద్ర పట్టలేదు మనసు ఎన్నో విధాలుగా ఆలోచనలు చేసింది అంతఃపురంలోకి రాజు శుద్ధోదనుడు వచ్చి కుమారుణ్ణి చూశాడు యుద్ధం చేయడం క్షత్రియ ధర్మమని చెప్పాడు కాని సిద్ధార్థుడు యుద్ధానికి ఒప్పుకోలేదు తన మనసు చెప్పింది వినమని ప్రాధేయపడ్డాడు కాని అవతల రాజ్యం వాళ్ళు చర్చలకి సిద్ధంగా లేరని రాజు చెప్పాడు శాంతి చర్చలు అంత సులభం కాదని సిద్ధార్థుడికి హితవు చెప్పాడు యుద్ధం వలన వేలాది మంది సైనికులు చనిపోతారని లక్షలాది కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయని అంతులేని సంపద వ్యర్థమవుతుందని యుద్ధం మరొక యుద్ధానికి దారితీస్తుందని సిద్ధార్థుడు చెప్పాడు హింస ఎప్పుడూ ప్రతిహింసని కోరుతుందని అన్నాడు కుమారుడి వివేచనాశక్తి శుద్ధోధనుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది అంతాదు క్షత్రియ ధర్మానికి తన బిడ్డ దూరమవుతున్నాడని కలవరం కూడా వేసింది కుమారుడు తర్కానికి శుద్ధోధనుడు సమాధానం చెప్పలేకపోయాడు గణసభ తీర్మానానికి మనం కట్టుబడి ఉండాలని దాన్ని రాజుగా అమలుపరచడం నా బాధ్యత చెప్పాడు సిద్ధార్థుడు కాసేపు మౌనంగా ఉండిపోయాడు సిద్ధార్థుడు కొన్నాళ్ళు పర్యటన చెయ్యాలని ఉందని చెప్పాడు దీనికి శుద్ధోధనుడు ఒప్పుకోలేదు యుద్ధానికి భయపడి సిద్ధార్థుడు దేశం విడిచిపోయాడు అనే అపవాద వస్తుందని చెప్పాడు యుద్ధం పట్ల నా అభిప్రాయాన్ని స్పష్టంగానే చెప్పాను ఇందులో అపవాదు రావడానికి ఆస్కారమేముందని అడిగాడు యుద్ధానికి నేను విముఖుణ్ణి అంతే అని చెప్పాడు ఎవరు ఎవరికీ శాశ్వతం కాదు బంధాలు అనుబంధాలు జీవితం కూడా శాశ్వతం కాదు అని చెప్పాడు దీంతో శుద్ధోధనుడు కలవరపడిపోయాడు దేశ పర్యటనకిది సమయం కాదు కుమారా అంటూ గట్టిగా తన నిర్ణయాన్ని చెప్పి వెళ్ళిపోయాడు ఆ రోజు వైశాఖ పౌర్ణమి పచ్చ పువ్వుల్లాంటి వెన్నెల స్వచ్ఛంగా పరుచుకుని ఉంది ఆకాశంలో చంద్రుడు ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు నిండు చంద్రుడు ఆకాశంలో వెండి వెన్నెల్ని కురిపిస్తుంటే ఈ విశాల ప్రపంచానికి తానేమివ్వగలనని సిద్ధార్థుడు ఆలోచింపసాగాడు ఒక మహత్తరమైన శక్తిని సత్యాన్ని ఈ మానవజాతికి అందించాలని నిశ్చయించుకున్నాడు అంతఃపురంలో యశోధర కుమారుడు రాహురుడు గాఢంగా నిద్రపోతున్నారు వాళ్లని ఒక్కసారి చూశాడు సిద్ధార్థుడు ఈ అనంత విశ్వంలో నడిచి ఒంటరిగా సాగిపోవాలని అనిపించింది ఏకాంతంగా ప్రకృతి ఒడిలో కూర్చుని ఆలోచించాలి అనంతమైన విజ్ఞానాన్ని పాండిత్యాన్ని సంతరించుకోవాలి ఒక నూతన మార్గాన్ని అన్వేషించాలి సిద్ధార్థుడి మదిలో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి వెంటనే రాజప్రసాదాన్ని భార్యని బిడ్డని వదిలేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు తన సౌదంలోకి అడుగుపెట్టాడు మెట్లమీద పడుకుని ఉన్న చెన్నుడిని నిద్రలేపాడు సిద్ధార్థుడి గుర్రపశాల వైపు ఇద్దరూ వెళ్లారు అక్కడ సిద్ధార్థుడికి అత్యంత ప్రియమైన కంటకం గుర్రాన్ని తీసుకుని రాజ్యం పొలిమేర వరకు వచ్చారు అర్ధరాత్రి వెన్నెల విరబూస్తోంది నగరమంతా నిద్రలో ఉంది కంటకాశ్వం అడుగులు వేసుకుంటూ ముందుకు సాగుతోంది యువరాజు సిద్ధార్థుడు ఎక్కడికి వెళ్తున్నాడో చిన్నుడికి అర్థం కావట్లేదు మెల్లగా కంఠాన్ని నడిపిస్తూ మౌనంగా ఉండిపోయాడు చెన్నుడు కపిలవస్తు నగరం దాటి వెళ్ళిపోయారు ఒకచోట గుర్రాన్ని ఆపమని సిద్ధార్థుడు చెప్పాడు తన రాజకుమారుడు కలంకారమైన శిరోజాల్ని కత్తితో ముచ్చనగుంట వరకు కోసి ఆ శిరోజాల్ని చిన్నుడికిచ్చాడు అలాగే తన మీద ఉన్న రాజరిక దుస్తుల్ని ఆభరణాల్ని తీసేశాడు కాషాయ వస్త్రాన్ని ధరించి పాదరక్షకుల్ని విడిచిపెట్టాడు ముంచేతికి ఉన్న కంకణాన్ని తీసివేసి చెన్నునికి అందించాడు వీటన్నింటినీ తీసుకుని మా తండ్రిగారైన శుద్ధోదరుడికి అందజేయమని చెప్పాడు నేను సన్యసించానని దేశాటనం వెళ్ళిపోతున్నానని చెప్పమన్నాడు ఇక రాజసౌధానికి తిరిగి రానని తనకీ రాజ్యానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు రాజసౌధానికి తనకు ఎలాంటి బంధహిత సంబంధం ఉండదని అన్నాడు భవబంధాల్ని తెంచుకున్నానని తండ్రిగారికి తెలియచేయమని చెప్పాడు సిద్ధార్థుడి మాటలు వినగానే చిన్నుడు వెన్నులో వణుకు పుట్టింది కుప్పకూలి బోరును వెలిపించాడు తనని కూడా తీసుకెళ్లమని ప్రాధేయపడ్డాడు చెన్నా ఇది నా వ్యక్తిగత నిర్ణయం నువ్వు అర్థం చేసుకో నా ఆజ్ఞగా కాకుండా విజ్ఞప్తిగా పాటించు అన్నాడు దీంతో కంటకాశ్వం కూడా కన్నీరు కాచ్చింది సిద్ధార్థుడు ప్రేమతో దాని నిమురుతూ కొద్దిసేపు అలాగే ఉండిపోయాడు దుఃఖాన్ని మానుకుని కంటకాన్ని తీసుకుని రాజసౌధానికి వెళ్ళమని కోరాడు చెన్నుడు భారమైన గుండెతో వెనుతిరిగి రాజ్యం వైపు వెళ్లసాగాడు సిద్ధార్థుడు సత్యాన్వేషణలో ముందుకు సాగిపోయాడు